హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ గోంగూర చేపల పులుసు. చాలా చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నం, అట్టు, ఇడ్లీ, పరాటా, చపాతి, ఇలా దేనిలోకైనా సరే చాలా చాలా బాగుంటుంది. చేపల పులుసులు చేయడానికి భయపడేవారు కూడా ఈ టిప్స్తో, ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా ఈ రెసిపీ వచ్చి తీరుతుంది, అందరికీ నచ్చి తీరుతుంది. దీనిలో బోల్డ్ అన్ని టిప్స్ ఉన్నాయి, అవన్నీ జాగ్రత్తగా ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్ రెసిపీని ఎంజాయ్ చేయండి. లెట్స్ స్టార్ట్. ముందుగా అరకిలో శుభ్రం చేసినటువంటి చేప ముక్కల్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్, 1/2 చెంచా పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి ముక్కలకు బాగా పట్టించండి. మీరు దీనికి మీకు నచ్చిన చేపలు వాడుకోవచ్చు, బోన్లెస్ చేపలు కూడా వాడుకోవచ్చు. త్వరలో నేను మీకు చేపల కుర్మా, ఇంకా తెలంగాణ స్టైల్ చేపల పులుసు కూడా చెప్తాను. ఇప్పుడు 1/3 కప్ ఆయిల్ హీట్ చేసి అందులో చేప ముక్కలు సర్ది మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా క్రిస్పీగా కాల్చుకోండి. ఇవి రెండు పక్కల ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసి అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటమనిపించండి. ఆ తర్వాత 2 ఎండుమిర్చి వేసి, అలాగే ఓ పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు వేసి మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయల్ని ఎర్రగా క్రిస్పీగా వేగనివ్వాలి. ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగితేనే మీకు చిక్కటి పులుసు వస్తుంది, లేదంటే నీళ్ళ నీళ్ళగా ఉంటుంది పులుసును గుర్తుంచుకోండి. ఉల్లిపాయలు బాగా వేగాక అప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వండి. ఇప్పుడు 1 కట్ట ఎర్ర గోంగూర ఆకుల తరుగు వేసి వేపుకోండి. ఎర్ర గోంగూర అయితేనే మీకు పులుపు వస్తుంది కూరకి. గోంగూర బాగా వేగి నూనె పైకి తేలాక అప్పుడు 1/2 చెంచా పసుపు, 2 టీ స్పూన్ల కారం, సాల్ట్, 1 టీ స్పూన్ వేయించిన మెంతిపిండి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 చెంచా గరం మసాలా వేసి మసాలాల్ని బాగా వేపుకోండి. నా దగ్గర రెడీమేడ్గా పొడులు ఉండడం వల్ల వేసేసాను. మీకు నచ్చితే ధనియాలు, మెంతులు, గరం మసాలా సామాన్లన్నీ వేసి పొడిగా కొట్టుకుని అది కూడా వేసుకోవచ్చు, అది ఇంకా అరోమేటిక్గా ఉంటుంది. ఇప్పుడు కేవలం దేశవాళీ నాటు పుల్లటి టొమాటోలు రెండింటిని పేస్ట్ చేసింది వేసుకోండి. దేశవాళీ టొమాటోలు అయితేనే కూరకు పులుపు వస్తుందని గుర్తుంచుకోండి. టొమాటోలు బాగా వేగి తీరాలి. ఇందులోని పచ్చివాసన పోయి నూనె పైకి తేలి ముద్దగా అవ్వాలి టొమాటోలు. అందాక వేపుకోవాలి. ఈ నూనె పైకి తేలడానికి కనీసం 8 నుంచి 10 నిమిషాల టైం పడుతుంది. మీకు కూరలో పులుపు చాలనట్లయితే తప్పక 50 ml చింతపండు పులుసు పోసుకోండి, టొమాటోలు మగ్గిన తర్వాత మాత్రమే. ఇప్పుడు 350 ml నీళ్లు పోసి పులుసుని తెరల కాకనివ్వండి. పులుసు తెరలుతున్నప్పుడు చేప ముక్కలు వేసి లో ఫ్లేమ్ మీద నిదానంగా 20 నిమిషాల పాటు పులుసును మరగనివ్వండి. పులుసు ఎంత సన్నని సెగ మీద మరిగితే అంత రుచొస్తుంది. చూడండి, 20 నిమిషాల తర్వాత ఇలా చిక్కబడుతుంది. ఇప్పుడు 2 టీ స్పూన్ల కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోండి. మీకు రెసిపీ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే అడుగడుగునా మీరు రుచిని చూస్తూనే ఉండాలి. మీకు పులుపు చాలనట్లయితే ఖచ్చితంగా 50 ml చింతపండు పులుసు పోసుకోవాలని గుర్తుంచుకోండి. తప్పక చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రెసిపీ. మీకు నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.